హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఒక మంచి రెమెడీని తెలుసుకుందాం. ఈ రెమెడీలో మనం వాడే ముఖ్యమైన పదార్థం శనగలు. ఈ శనగల్ని ఎలా వాడాలి, ఎలా తీసుకుంటే అది జుట్టు సమస్యలకు దూరం చేస్తుంది, ఎలాంటి సమయంలో తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. శనగలలో ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ కలిగి ఉన్నాయి. వీటిని తినడం వలన ఎన్నో లాభాలు పొందొచ్చు. వెజిటేరియన్స్ వీటిని ఖచ్చితంగా తినాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. మనలో చాలామంది వెజిటేరియన్స్, ఎగ్టేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే వీరు తక్కువ పోషకాలు తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే వీరు మాంసం ముట్టరు, మాంసప్రియులైతే రెండు తీసుకుంటారు. మరి ఇలాంటి వారు అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకోవాలంటే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. అలాంటి కోవలోకి వస్తాయి శనగలు. వీటిని తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఎప్పటి నుంచో ఎక్కువగా ఇష్టపడే ప్రోటీన్ ఎక్కువగా ఉండే శనగలలో పోషకాలు, ఆరోగ్య లాభాలు అనేకం ఉన్నాయి. మామూలు శనగలు, కాబూలీ శనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. రెగ్యులర్గా తినడం వలన వారికి నాన్ వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలని పొందొచ్చు. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో కొన్ని శనగలను వేయాలి. అందులో శనగలు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసిన తర్వాత దాన్ని కొద్దిగా కసూరి మేతిని వేయాలి. కసూరి మేతి అనేది అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే మేతి ఆకుల్ని లేదా మెంతుల్ని కానీ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దానిలో కొన్ని లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక రాత్రి మొత్తం అలాగే నానబెట్టాలి. ఇప్పుడు అలా నానబెట్టిన తర్వాత ఆ నీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టి ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న ఆ నీటిని జుట్టుకి స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకున్న తర్వాత జుట్టుని అలాగే ఒక అరగంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కడిగేస్తే చాలు. ఇలా వారంలో 2 సార్లు చేస్తే చాలు, మీ జుట్టు ఒత్తుగా, మృదువుగా తయారవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.